వెల్కమ్ టు సుందర్ షాట్స్. దేశంలో ప్రజాస్వామ్యానికి పంగనామాలు పెడుతుంది బీజేపీ. 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా 6 రాష్ట్రాలలో అగ్రగానం చేసి అక్కడి ప్రభుత్వాన్ని ఊల్చేసింది. ఇక అక్కడ ప్రజలు గెలిపించుకున్న ఎమ్మెల్యేలను అదిరించి బెదిరించి సంతల పశువులను ఉన్నట్టుకొని అధికారాన్ని ఆక్రమించుకుంది బీజేపీ. ఇప్పుడు 7వ రాష్ట్రం మీద పడ్డది కమలం కన్ను, గదే మహారాష్ట్ర. మొన్నటి దాకా బీజేపీ తోటి కలిసి ఎన్డీఏలో ఉన్న శివసేనను టార్గెట్ చేసింది బీజేపీ. శివసేన ఎమ్మెల్యేలను కొని బీజేపీ అధికారంలో కూర్చునే కుట్ర జరుగుతుంది అక్కడ. అయితే అంతకుముందు 6 రాష్ట్రాలలో బీజేపీ చేసిన కథలు కుళ్ళంకుళ్ళ మాట్లాడుకుందాం పారి. అది 2014 అరుణాచల్ ప్రదేశ్ లో 80 సీట్లకు కాంగ్రెస్ 42 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. పూర్తి మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఇక అక్కడ బీజేపీ ఎన్ని గెలిచిందా అంటే 11 సీట్లు మాత్రమే. ఇక 2016లో కాంగ్రెస్ లీడర్ పెమా ఖండును లేపి కూర్చోబెట్టింది బీజేపీ. 40 మంది ఎమ్మెల్యేలతోటి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ లోకి జంప్ చేయించింది. ఇక ఈ పీపీఏకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసింది బీజేపీ. ఇక సరిగ్గా 7 దాటక ముందుకే పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ను బీజేపీలో విలీనం చేసి పడేసింది. ఇంకేంది, ప్రజలు బీజేపీకి ఓట్లు వేయకుండా అరుణాచల్ ప్రదేశ్ లో అక్రమంగా జెండా ఎగరేసింది కమలం పువ్వు పార్టీ. ఇక 2017 సంవత్సరంలో మణిపూర్ ఎలక్షన్లు జరిగినాయి. అక్కడ 27 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీకి 21 సీట్లే వచ్చినాయి. ఇక కేంద్ర ప్రభుత్వం చేతులున్న గవర్నరు ప్రభుత్వ ఏర్పాటు కోసం తక్కువ సీట్లున్న బీజేపీని పిలిచిండు. ఇంకేంది, ఆ తర్వాత బీజేపీ గిర్రున చక్రం తిప్పింది. 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తొలి పడేసింది. అడ్డదారిలో మణిపూర్ ను కూడా ఆక్రమించుకుంది ఈ పువ్వు గుర్తు పార్టీ. ఇక అదే 2017లో గోవాలో ఎన్నికలైనాయి. 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 17 గెలిచింది, బీజేపీ 13 సీట్లే గెలిచింది. ఇక అక్కడ కూడా సేమ్ టు సేమ్ దండయాత్ర. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఓటేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన 11 మంది ఎమ్మెల్యేలను బలరను గొల్లను ఉన్నట్టు కొని గోవాలో కూడా బీజేపీ అక్రమంగా అధికారంలోకి వచ్చింది. ఇక 2018 మధ్యప్రదేశ్ లో 121 మంది ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక అక్కడ బీజేపీ కుట్రలు షురూ చేసింది. కాంగ్రెస్ లీడర్ జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఒప్పందం చేసుకుంది బీజేపీ. ఇక సింధియాతో పాటు ఇంకో 28 మందిని బీజేపీలోకి గుంజుకుపోయారు. కమల్నాథ్ ప్రభుత్వాన్ని ఊల్చేసి మళ్ళా బీజేపీ సీఎం అభ్యర్థిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం సీట్ లో కూర్చోబెట్టింది కమలం పార్టీ. ఇక 2019లో కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి. మెజార్టీ లేకున్నా బీజేపీ తరఫున యడ్యూరప్ప సీఎం అయిండు. ఎట్లయినా చేసి అరుణాచల్, మణిపూర్, గోవాలో లెక్క ఎమ్మెల్యేలను కొడిపడేయచ్చు అనుకున్నారు. అయితే ప్రతిపక్షాలు జాగ్రత్త పడ్డాయి. బీజేపీ సీఎం యడ్యూరప్ప పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టినాయి. అయితే బీజేపీ తోక ముడిచింది, సిగ్గు పోవాలనని ముందే యడ్యూరప్ప తోటి రాజీనామా చేయించింది. ఇకప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్ కుమారస్వామిని సీఎం చేసారు. ఇది బీజేపీకి ముందు రాడలేదు. దీంతో కర్ణాటకలో మళ్ళా ఆపరేషన్ చురువు చేసింది కమలం పార్టీ. 16 మంది ఎమ్మెల్యేలను అడ్డదారిలో లొంగ తీసుకుంది. ఇంకేముంది, కర్ణాటకలో కూడా ప్రజాస్వామ్యానికి ఈ రీతిలో పంగనామాలు పెట్టి ద గ్రేట్ మోడీశాల ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ పార్టీ కర్ణాటకను కూడా అడ్డదారిలో గుంజుకుంది. ఇంకా 2019లో సిక్కిం ఎన్నికలు జరిగినాయి. అక్కడ బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. మీదంగా పోటీ చేసిన అన్ని స్థానాలలో డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు సిక్కిం రాష్ట్రంలో బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అరే అట్లెట్లా బీజేపీకి డిపాజిట్లు ఇట్లా రాకుంటే 12 మంది ఎట్లున్నారు? ఎట్లా అంటే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలను కొలిపడేసింది బీజేపీ. ఇంకేముంది, ఎన్డీఏలో ఏర్చుకున్న బీజేపీ పావు సిక్కిం క్రాంతికారి మోర్చా తోటి కలిసి అధికారాన్ని వంచుకుంది బీజేపీ. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ తోటి కుట్రలు చేయాలని చూసింది. అయితే అక్కడ కాంగ్రెస్ జల్ది మేల్కోవడంతో తోక ముడిచింది బీజేపీ. పుదుచ్చేరిలో కూడా ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే రాజకీయాలు వేసింది బీజేపీ. ఇక భారత ఎన్నికల వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని వాడుకొని ఎన్నికల సంఘాన్ని పావుగా వేసుకొని గవర్నర్లను అడ్డగోలుకు ఉపయోగించి ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వేరే పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనిపడేసిర్రు. బీజేపీ ప్రభుత్వాన్ని 6 రాష్ట్రాలలో బలవంతంగా రుద్దిర్రు. అయితే ఇప్పుడు బీజేపీ కన్ను తెలుగు రాష్ట్రాల మీద పడ్డది. ముఖ్యంగా తెలంగాణలో గిసంటి రాజకీయాలనే నరకాలనని స్కెచ్లు వేస్తుంది కమలం పార్టీ. అయితే తెలంగాణ రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలిస్తుందా? తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? లేకుంటే బీజేపీని తెలంగాణ ప్రజలు
పన్ను తరిమేస్తారా? మీ కామెంట్ ఏందో కూడా వీడియో కింద రాయండి.